దారి ఖర్చులకి ధనమా? అంత ధనం లేనప్పుడు తిరుమల ప్రయాణం ఎందుకు? ఈ భిక్ష కోరడం ఎందుకు? ఈ ప్రసాదం ఎవరిచ్చారు? మూర్ఖుడా, సహనంతో క్షమాగుణంతో నువ్వన్నది మేము ఆలకిస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు పేలుతున్నావు. ఈడ్చిపారేయండి వీణ్ణి. తెగి పడిన నా తల కూడా మీ పాదాల చెత్తకు చేరి కోరేదొక్కటి, రైతు మీద దయ చూపించమని. నేను గుడికి రావాలంటే మాత్రం ఆ దేవుడు నాకు స్వయంగా కనిపించాలి. వర్షమే కాదు, ప్రళయమే వచ్చి నింగి నేల ఏకమైనా ఈ చిలుకూరుని మూసి వరదలు ముంచెత్తినా నువ్వు వెంటనే తిరుమలకి బయలుదేరాలి మాధవ. ఒక ఆసక్తుణ్ణి మహాభక్తుడని చెడుతల వాయించకు. నాకు స్వయంగా చెప్పిన తర్వాతే స్వామి స్వయంభూగా వెలిశారు. అయితే మీరు సేవించుకోండి. సప్తగిరులపై తప్ప సప్తస్వరాలను మేమెక్కడ ఆలపించము. ఆ తిరుమలేశుడే ఇక్కడ వెలిశాడని నిరూపించు. నా ఉండే నీది, నా శ్వాస నీది, నా మనసు నీది, నా తనుకు నీది, నా నరములందు ప్రవహించు రక్త కణ. కోరుకున్న భక్తుడి కోసం కోనేటి రాయడే కొండ దిగి వచ్చిన కమనీయ చరిత్ర. శ్రీ చిలుకూరు బాలాజీ టెలివిజన్ తెరపై తొలిసారిగా ఫిబ్రవరి 11 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మీ ఈటీవీలో.